ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నా పేరు బిఎస్వి ప్రసాదరావు. నేను హైదరాబాద్ అండి, బిల్డర్ అండి. అన్వర్ గారి క్లాస్ గురించి చెప్పాలండి. నేను ఎంపీ గారి సెషను అన్వర్ గారితో సుమన్ టీవీలో చూశానండి. ఆ రోజు నుంచి నేను ఫిక్స్ అయిపోయాను, ఎట్లాగైనా సరే అన్వర్ గారి క్లాస్ జాయిన్ అవ్వాలి. అఫర్మేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అనే దాని గురించి నేను క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. సెకండ్ క్లాస్ స్టార్ట్ అయితే 6th నాకు 10 lakh rupees డబ్బులు వచ్చాయండి. అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్, అది 50 lakh డీల్ అయిందండి. ఇంకా 40 lakh rupees తర్వాత ఇస్తానన్నారు. మేబీ ఈరోజు ఇస్తానన్నారు, కానీ బుధవారం నాడు, అది శనివారం పోస్ట్ పోన్ అయింది. అండ్ ఐహావ్ ఇవాళ కాబట్టి రేపైనా వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్వర్ గారి క్లాసులో జాయిన్ అవ్వటం వల్ల నాకు ఫస్ట్ లక్కీ డే 6th అండి. డే 2nd అనుకోవచ్చు. పోతే అన్వర్ గారి క్లాసులు చెప్పే విధానం కానీ, అన్వర్ గారు మెమరీ కానీ, ఐక్యూ కానీ, ఆయన నాలెడ్జ్ కానీ అన్బిలీవబుల్ అండి. ఆసమ్. నాకైతే మాత్రం అన్వర్ గారి క్లాసు పిచ్చి పిచ్చిగా నచ్చింది. మా మిసెస్ కూడా చాలా బాగా నచ్చింది. ఆ సన్ను ఆస్ట్రేలియా కానీ, మా సన్ను వాళ్ళ ఫ్రెండు వినోద్ అని చెప్పేసి ఆస్ట్రేలియాలో, ఆయన కూడా సేమ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు, వినోద్ గారు కూడా. పోతే అన్వర్ గారికి ఉన్న పుస్తక భాండాగారం, నాలెడ్జ్ భాండాగారం కానీ అపారం అండి. దానికి నిదర్శనం ఏంటంటే లాస్ట్ 2 days ఆయన హైదరాబాద్లో అవార్డు తీసుకున్నారు, అదే నిదర్శనం. ఆయన విజ్ఞానానికిను, ఆయన యొక్క గొప్పతనానికిను. 5 o'clock లేవటం అనేది అన్నవర్ గారి దయ వల్ల మా మిసెస్ కోరిక ఫుల్ఫిల్ అయింది. ఆమె ఎప్పుడు కూడా పొద్దున్నే లేగాలి, బ్రహ్మముహూర్తంలో లేగాలి, పొద్దున్నే దేవుని దండం పెట్టుకోవాలి, పూజ చేయాలని చెప్పేసి ఒక యాంగ్జైటీతో ఉండేదండి. అది ఫుల్ఫిల్ అయింది. పోతే అన్వర్ గారి క్లాసులు ఇంకా ప్రతి వాళ్ళు కనెక్ట్ అవ్వాల్సిందేనండి. దానికి ఇంకొక నో మోర్ ఆల్టర్నేట్ వరల్డ్. ఆయన చిన్నతనంలో విశ్వాన్ని నుంచి ఇంత ప్రజలకు సేవ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ అన్వర్ గారు. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో అలవాట్లకు సంబంధించినటువంటిది, అంటే ఏ అలవాటు మన దగ్గర ఉంటే మనకు మనీ అట్రాక్ట్ అవుతుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. అందులో నాకు బాగా నచ్చినటువంటిది ఏంటి అని అంటే, రైట్ టైంలో నిద్ర, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవటము, మెడిటేషను చాలా అవసరం ఉన్నది, అర్లీ మార్నింగ్ వాకింగ్. ఈ మనిషిని ఏ విధంగా అయినా సరే బతికించేస్తుంది. అంటే మీరు 7 చెప్పారు, అందులో స్క్రిప్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, దానికి వాల్యూ చేస్తాను. మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. సో అంత ఎనర్జెటిక్ కంటెంట్ ఇచ్చారు, వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియో చెప్పబోయేది ఏంటంటే పవర్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్. ఈరోజు మీరు కానీ నేను కానీ ఇక్కడ దాకా వచ్చామంటే వెనకాతలు ఏముందా అని వెనక్కి తిరిగి చూస్తే మన నమ్మకం ఉందండి అండి. సో దీని మీద సీరియల్ కూడా నడిచేస్తున్నాయి, నమ్మకం నమ్మకం. సో అంటే ఇక్కడ ఒకటే నేను మళ్ళీ మీ అందరూ చెప్తున్నానండి, ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ సెల్ఫ్. ఈ ప్రపంచంలో ఎవ్వరు మీ నీడ కూడా మిమ్మల్ని నమ్మలేనప్పుడు నమ్మాల్సింది ఎవరు అంటే మిమ్మల్ని మీరే. ఎవరైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో మిమ్మల్ని మీరు అమ్ముకోగలరు. సో అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, నమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. సో పవర్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్. ఈరోజు ప్రపంచంలో ఎవరు తీసుకున్నా కూడా, ప్రపంచంలో ఏ టాప్ మోస్ట్ పర్సనాలిటీని తీసుకున్నా కూడా వాళ్ళు ఒకటే, వాళ్ళని వాళ్ళు నమ్మారు కాబట్టి ఇంత బాగా సక్సెస్ అయ్యారండి. నమ్మకం అనేది ఒక బ్రిడ్జ్. నేనేం అంటానంటే నమ్మకం అనేది ఇక్కడ మిడిల్ క్లాస్ లైఫ్ ఉంది, ఇక్కడ మిలినర్ లైఫ్ ఉంది. మిడిల్ క్లాస్ టు మిలినర్ లైఫ్కి వెళ్ళాలంటే నమ్మకం అనేది ఈ బ్రిడ్జ్లాగా పనిచేస్తుంది, డౌట్ అనేది వాల్ లాగా పనిచేస్తుంది అని. సో ఇక్కడ నేనేమంటానంటే పవర్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్ గురించి ఒక టాప్ రీసెర్చ్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే రీసెర్చ్లో ఏం తెలియదంటే, వీ కెన్ హీల్ అవర్ బాడీ విత్ అవర్ మైండ్. ఈవెన్ మన మైండ్ యొక్క పవర్తో క్యాన్సర్ను కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇది నేను 1957 జరిగిన రీసెర్చ్ ఇస్తున్నానండి. సో ఏంటి ఆ రీసెర్చ్ చూద్దాం. దెర్ ఇస్ వన్ పర్సన్ కాల్డ్, హిజ్ నేమ్ కాల్డ్ మిస్టర్ రైట్. మిస్టర్ రైట్ ఇతను ఎప్పుడంటే 1957 జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఇప్పుడు 2024 1957 జరిగిన ఇన్సిడెంట్ అంటే అప్పుడే మైండ్ యొక్క పవర్ని వాళ్ళు అనాలిసిస్ చేసి బయటకు చెప్పారు. కానీ ఈ సీక్రెట్స్ చాలామంది తక్కువ మందికి తెలుసు. ఎవరికి తెలుసు ఇలాంటి టాప్ సీక్రెట్స్ అంటే, ఎలాన్ మాస్క్, బిల్ గేట్స్, రిచర్డ్ బ్రాన్సన్, జాక్ మా, ఇలాంటి టాప్ మోస్ట్ పీపుల్ అందరికీ వాళ్ళ మైండ్ పవర్ గురించి తెలుసు అనమాట. అయితే ఇక్కడ నేను ఏం చెప్తుంటే, మిస్టర్ రైట్ అన్న అతనికి 1957 ఒక భయంకరమైన డిసీజ్ వచ్చింది. అదేంటంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్. ఆ క్యాన్సర్ పేరు కూడా ఏంటంటే లింఫోసార్కోమా. ఆ క్యాన్సర్ పేరండి. ఇది ఎప్పుడు? 1957. సో ఇతనికి ఏమైందంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్తే ట్యూమర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి మీకు, కేవలం మీరు అతి కొద్ది రోజులు మాత్రమే బతుకుతారు, నెలలు కూడా కాదండి, సంవత్సరాలు కూడా కాదు, రోజులు మీరు అతి కొద్ది రోజులు బతుకుతారంటే అతనికి బతకాలన్న బలమైన కోరిక ఉంది. ఆ కోరికలు ఏమైందంటే యూనివర్స్ కూడా దారి చూపిస్తుంది. ఎలా జరిగిందంటే, ఎలా అయినా బతకాలనుకున్నాడు. ఆ టైంలో అతనికి ఏంటంటే అనుకోకుండా ఒక మ్యాగ్జిన్లో, ఇది ఎప్పుడు ఇది న్యూస్ పేపర్, 1952 మార్చి 19 న్యూస్ పేపర్ సడన్గా అతని కళ్ళ ముందు కనిపించింది.
సో ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి ద్వారా కానీ ఏదో ఒక ఈవెన్ చిత్తు కాగితం మీద ఒక పేపర్ ఎగిరెగిరెగిరి మీ దగ్గరికి రావచ్చు. సో ఆ టైంలో ఒక పేపర్ కనిపించింది. ఆ పేపర్లో ఏముందంటే దర్ ఈజ్ వన్ పవర్ఫుల్ ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ ఒకటి ఉంది. ఆ డ్రగ్ పేరంటే క్రీబయోజన్ అనే ఒక డ్రగ్. ఇది ఏంటంటే క్యాన్సర్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ద బెస్ట్ అప్పుడు వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే ఇట్ వాజ్ ద బెస్ట్ న్యూ మిరాకిల్ డ్రగ్ వర్క్స్ ఆన్ ట్యూమర్ క్యాన్సర్ మీద పనిచేస్తుంది. అమ్మయ్యా నా క్యాన్సర్కి సొల్యూషన్ దొరికిందని అనుకున్నాడు అతను. అప్పుడు ఏం చేశాడంటే అదే అతను లాస్ట్ హోప్ అండి. ఆ డ్రగ్ వాడాడు అతను అంతా అయిన తర్వాత ఆ ఇంజెక్షన్ కూడా తీసుకున్నాడు. ఆ ఎప్పుడైతే క్రీబయోజన్ అనే డ్రగ్ తీసుకున్నారో కొద్ది రోజుల్లోనే ట్యూమర్ అంతా తగ్గిపోయింది. ఫ్యూ డేస్లో మళ్ళీ మనోడు నార్మల్ అయిపోయాడు. అతను బాగా నార్మల్ అయిపోయాడు. ఆ తర్వాత విచిత్రం ఏం జరిగిందంటే మిరాకిల్ ఏంటంటే తీరా ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత లేటర్ మళ్ళీ న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే ఆ డ్రగ్ ఫాల్ట్ ఫెయిల్ అయిపోయింది సారీ అని సన్. ఇతను షాక్ అయిపోయాడు. ఓ మై గాడ్ డ్రగ్ ఫేకా, ఓ నేనే నమ్ముకున్నానే. అప్పుడు మళ్ళీ ఏమైంది, క్యాన్సర్ మళ్ళీ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇది టాప్ రీసెర్చ్ అండి. అతను అనుకున్నా నేను తీసుకుంది ఈ ఫేకా అని ఒక చిన్న నెగిటివ్ థాట్. ఎస్, ఇదే ఇన్సిడెంట్ కరోనా టైంలో జరిగిందండి. నేను ఆ రీసెర్చ్ కూడా చెప్తాను. వ్యాక్సిన్ తీసుకున్న నేను రీసెర్చ్ చేశాను. అందులో ఎందుకు కొంతమంది చచ్చిపోయారు కొంతమంది బతికారు అనేది నేను రీసెర్చ్ ఇది కూడా తర్వాత చెప్తాను అనమాట. అయితే మళ్ళీ ఇప్పుడు డాక్టర్కి ఎవరైతే ఈ మిస్టర్ రైట్ని ట్రీట్ చేస్తున్నారో ఆ డాక్టర్కి డౌట్ వచ్చిందనమాట. ఇదేంటి మరి అది ఫేక్ డ్రగ్ కదా, అతనికి ఎలాగా క్యాన్సర్ తగ్గిపోయింది, మరి ఎలాగని చూస్తానంటే అప్పుడు ఆ డాక్టర్కి అప్పుడు అర్థమైంది ఏంటంటే అప్పుడు రీసెర్చ్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. అతన్ని హీల్ చేసింది, క్యాన్సర్ నుంచి బయట తీసుకొచ్చింది డ్రగ్ కాదు, అతని బిలీఫే అది బట్ నాట్ డ్రగ్ అని విషయాన్ని అతను ఓపెన్గా తేల్చి చెప్పేశాడు అనమాట రీసెర్చ్లో. నమ్మకం క్యాన్సర్ను కూడా బయటకు తోసేస్తుందండి, దూరం చేయగలదు 100%. సో ఇక్కడ అయితే మళ్ళీ అతను ఏం చేశాడంటే అతనికి చెప్పకుండా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. మళ్ళీ అతని మీద మిస్టర్ రైట్ మీద ఏం చేశాడంటే ఒక స్టెరైల్ వాటర్ తీసుకుని అక్కడ అబద్ధం చెప్పాడు ఈ ఇతను డాక్టర్ ఎవరికి, మిస్టర్ రైట్కి. నేను నీకు విషయం చెప్పాలి, ఆ డ్రగ్ ఫెయిల్ అయింది కదా, దానికన్నా పవర్ఫుల్ డ్రగ్ ఇది, సూపర్, కానీ ఇంజెక్షన్ ఇది నీకు ఇవ్వగా మీ మొత్తం మళ్ళీ క్యాన్సర్ నార్మల్ అయిపోతుంది. డాక్టర్ గారు పొడిచేయండి పర్లేదు, మీరు పొడిచేయండి అని అంటే అని అయిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా అయింది అనుకోండి, బాబు ఇంజెక్షన్ ఇచ్చిన నొప్పితే పర్లేదు పొడిచింది, ఈ మత్తుమంది లేదు అవసరం పొడిచింది డాక్టర్ పొడిచింది అంటాం. అలాగా మిస్టర్ రైట్ ఏమన్నాడంటే పర్లేదండి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఇతను ఏమన్నాడు, ఆ దానికన్నా పవర్ఫుల్ డ్రగ్, కానీ అతను ఇచ్చింది ఏంటి, స్టెరైల్ వాటర్ ఇస్తున్నాను, ఇదే బేభత్సంగా పనిచేస్తాను అని ఇంతకు ముందు నేను ప్లాస్టిక్లో చెప్పామండి. సరే ఇచ్చింది పొడిచింది డాక్టర్ గారు అంటే మిస్టర్ రైట్ గారికి ఇవ్వగానే అతి కొద్ది రోజుల్లో మళ్ళీ క్యాన్సర్ తగ్గిపోయిందండి, ఎగిరిపోయిందండి. సో అంటే ఇప్పుడు మళ్ళీ డాక్టర్ ఫైనల్గా అతను ఏం చెప్పాడంటే అక్కడ అతన్ని క్యాన్సర్ నుంచి బయటికి తీసుకొచ్చింది డ్రగ్ కాదు, స్టెరైల్ వాటర్ కాదు, బిలీఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ. బిలీఫ్ ఏదైతే ఉందో మన బాడీలో ప్రతి సెల్, దీని మీద నేను డాక్టర్ బ్రూస్ లెప్టన్ అతను ఒక పుస్తకం రాశాను. డాక్టర్ బ్రూస్ లెప్టన్ వెరీ ఫేమస్ ఇన్ ద వరల్డ్, బయాలజీ ఆఫ్ బిలీఫ్. మనం కానీ బయాలజీ ఆఫ్ బిలీఫ్, మీరు నమ్మితే అట మన సెల్లో ఉన్న ఏదైతే మన యొక్క ఇది ఉందో మొత్తం ఒక స్ట్రక్చర్ అది కూడా మారిపోతుందటండి. అంటే మన బాడీలో సెల్ స్ట్రక్చరే మారిపోతుందట. అంత అంటే నమ్మకానికి అంత పవర్ ఉంది. ఈ నమ్మకాన్ని మరి సార్ ఎలా అంటే అని నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సో మళ్ళీ చెప్తున్నానండి, మీలో చాలామందికి ఎలా నమ్మకాన్ని పెంచుకోవాలి, ఎలా ఇన్కమ్ పెంచుకోవాలి, ఎలా అప్పుల నుంచి బయటకు రావాలి, ఇంతకుముందు చెప్పినట్టు సుడిగో నుంచి సునామీలాగా ఎలా రావాలి, ఎలా అంటే నేను మళ్ళీ చెప్తాను ఇలా అని నేను మీకు 9 డేస్లో ఒక వే చూపిస్తానండి. ఎందుకంటే మీరు ఎందుకు కోటీశ్వరు అవ్వాలి అని అనుకుంటే వై అంటే వే నేను చూపిస్తానండి. ఇంకొకటి, మీరు ఎందుకు కోటీశ్వరులు అవ్వలేదు అనుకునేటువంటి దానికి కూడా ఒక చిన్న థాట్ ఉంటుంది, ఆ లేయర్ని కూడా ఎగరగొట్టేస్తారు. సింపుల్ అన్వర్ గారు, ఎందుకు అని అంటే మన ఆలోచనకు కూడా ఒక్కొక్క ఎనర్జీ కావాలి. ఆ శక్తి కనుక మనకొక్కసారి దొరికిందనంటే ఏ రకంగా చూసుకున్నా కూడా మనకు కావాల్సిన దాన్ని తెచ్చుకోగలిగేంత క్యాపబిలిటీ వచ్చేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్వర్ గారు 9 డేస్ క్లాస్లో మాత్రం డెఫినెట్గా మీకు ఏ రూపంలో అయినా సరే వచ్చేస్తుంది. 1 అవర్లో రావచ్చు, కొంతమందికి వీడియో చూసేటప్పుడే రావచ్చు. ఒకవేళ వీడియో చూసేటప్పుడే ఎనర్జీ వచ్చింది అంటే ఎస్, నాకు ఆ బిలీఫ్ సిస్టమ్ కలిగింది అని అంటే కింద కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా ఎస్, ఆ బిలీఫ్ ఇన్ఫ్లుయెన్స్లో నేను ఉన్నాను అని చెప్పేసి పోస్ట్ చేయండి, హ్యాష్ ట్యాగ్ పెట్టి. 100% అండి. ఇప్పుడు మన పవర్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్ మాట్లాడే కదండి,
మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు సార్ చెప్పినట్టు టైప్ చేయండి. అండ్ ఇంకొకటి కూడా టైప్ చేయండి, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నేను మళ్ళీ చెప్తాను, ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మలేనప్పుడు, ఒక్కసారి ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నమ్మలేరు, లైఫ్ పార్ట్నర్ కూడా మిమ్మల్ని నమ్మలేనప్పుడు, మిమ్మల్ని మీరు నమ్మేలాగా ఆ పర్సన్ ఎవరైతే అర్థంలోకి వెళ్ళి చూసుకుని కనిపిస్తారో ఆ పర్సన్ని మిడిల్ క్లాస్ నుంచి మిలినర్ ఎలా మార్చాలని నా దగ్గరికి రండి. నేను ఓపెన్ చెప్తున్నాను, ఇప్పటికే చాలామంది నేను మిలినర్స్గా తయారు చేశాను, స్ట్రక్ అయిన మనీని రప్పించాను. ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి, ఏ ఫ్రీక్వెన్సీలో చేయాలి, అండ్ మెయిన్గా మనల్ని మనం ఎలా నమ్మాలి అనేది ఒక కాన్సెప్ట్ అండి. మీ పిక్చర్ మీరు మిర్రర్లో చూసేటప్పుడే కనిపిస్తుందేమో, కానీ మీ పిక్చర్ని మీరు మిర్రర్ లేకపోయినా చూసుకోవాలి అనుకుంటే అన్వర్ గారి క్లాసుకి జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎవరైతే నమ్ముతారో అద్భుతాలు చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి 9 డేస్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఎనీవేస్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్, కరోనా గురించి ఒక విషయం చెప్తాను. నన్ను చాలామంది అందరూ వినండి, కరోనా టైంలో వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళకి కొంతమందికి ఎలా అయిందంటే, వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత కొంతమందికి ముడుగుల నొప్పులు వచ్చాయని చెప్పేసి, కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని కొంతమంది అన్నారు. అదే వేరే వాళ్ళకి రాలే. నేను వాళ్ళని స్టడీ చేసిన నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికైతే ముడుగుల నొప్పులు వచ్చాయో, ఎవరికైతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయో, జ్వరం వచ్చిందో, వాళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పి నెగిటివ్స్ విన్నారు, హే వ్యాక్సిన్ వేసుకున్నావా, నాకు జ్వరం వచ్చింది తెలుసా, నాకు ముడుగు నొప్పి వచ్చింది తెలుసా, అవునా నిజమా. అయితే వ్యాక్సిన్ వేసుకున్నా కొంతమంది జ్వరం వచ్చేది కాదు, జ్వరం రాలేదని అంటే ఏదో ఉంది, ఏదో ఉంది ఎఫెక్ట్ ఉందని చెప్పి. ఇక్కడ మీరు కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి వేరే వాళ్ళు ఏం చెప్పారంటే, ఫోన్ చేసి ముడుగుల నొప్పులు వచ్చేస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి, అవి వచ్చేస్తున్నాయి, ఇవి వచ్చేస్తున్నాయి, ఫీవర్ వచ్చేస్తున్నాను అనగానే అని మీరు విని ఉంటారు. అందువల్ల ఏంటంటే, అక్కడ వ్యాక్సిన్ తప్పు కాదండి, మన బిలీఫ్ రాంగ్గా పనిచేసిందని అర్థం. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని ఛాలెంజెస్లో ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా బిలీఫ్ లెవెల్ కానీ మార్చుకుంటే, దీన్నే పర్సెప్షన్ అంటారండి. మీ పర్సెప్షన్ ఎలా ఉంటే మీరు సక్సెస్ అవుతారండి. నేను 9 డేస్ క్లారిటీగా ఒక బ్లూ ప్రింట్ ఇస్తానండి. ఫ్యాంటాస్టిక్ అండ్ నివే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడండి అవకాశం ఉంటుంది? ఎస్, చాలామంది అడుగుతున్నారండి. మొన్న 11th బ్యాచ్ కూడా చాలామంది మిస్ అయ్యారు, ఈసారి 12th బ్యాచ్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. రీసెంట్గా 11th బ్యాచ్ 25 కంట్రీస్ కూడా రీచ్ అయ్యాను. సో దానికి అవార్డు కూడా వచ్చింది, మీరు చూశారు. సో ఈసారి 12th బ్యాచ్ పేరు హ్యాపీ బ్యాచ్ అండి, హ్యాపీ బ్యాచ్. ఎందుకంటే జీవితంలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే చాలామంది డబ్బు అంటారు, హెల్త్ అంటారు, కాదండి, హ్యాపీనెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ హ్యాపీనెస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, జీవితంలో హ్యాపీగా ఉంటే అన్నీ జరుగుతాయి ఎలా అనేది నేను 9 డేస్ క్లాసెస్లో విత్ ఎక్స్ప్లెనేషన్, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, రీసెర్చ్ అన్నీ కూడా ఇవ్వబోతున్నా. అంటే వాళ్ళ ఈసారి బ్యాచ్ పేరు హ్యాపీ బ్యాచ్ అండి. సో ఈసారి 12th బ్యాచ్ నేను చెప్పబోయేది ఏంటంటే, ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎలా రావాలి, అప్పుల నుంచి ఆస్తులు ఎలా క్రియేట్ చేసుకోవాలి, సుడిగుండంలో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి, మిడిల్ క్లాస్ నుంచి మిలినియర్. నేను మళ్ళీ చెప్తున్నానండి, కేవలం 3 రోజుల్లో మిడిల్ క్లాస్ నుంచి మిమ్మల్ని మిలినియర్గా చేస్తారు సార్, 3 రోజుల్లో మిడిల్ క్లాస్ నుంచి మిలినియర్. మీరు రండి, ఇలా చిట్టి కేసేంత ఈజీగా మీ లైఫ్ మనం ఈజీగా మీరే మార్చుకోవచ్చు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే, మీ జీవితం మీ చేతుల్లో ఉంది, కానీ మీకు అది తెలియాలంటే ఆ పవర్ని మీరు అన్లాక్ చేయాలి. ఎందుకంటే నేను ఒక పుస్తకం చదివినప్పుడు ఒక అద్భుతమైన ఒక కొటేషన్ చదివానండి, ఏంటంటే పెద్ద పెద్ద డోర్లు కూడా చిన్న లాక్తో కూడా ఓపెన్ చేయొచ్చండి. ఈవెన్ స్మాల్ కీస్ ఓపెన్ బిగ్ డోర్స్ అని ఉంటుందండి. ఈవెన్ స్మాల్ కాన్సెప్ట్ కూడా మీ జీవితాన్ని ఓపెన్ చేయగలదు. అంటే ఇలా ఉన్న లైఫ్ని ఇలా తిప్పుకోవచ్చు ఎలా అనేది నేను లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్. ఎప్పుడు సార్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది డేట్? ఎస్, ఈసారి 12th బ్యాచ్ అనేది ఈ నెల ఈ మంత్ 30th 30వ తారీఖు నుంచి ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మంత్ జూలై 30వ తారీఖున క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అని కూడా అడుగుతున్నారు, ఆన్లైన్లో అండి. మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా డైలీ మార్నింగ్ 5 to 7 2 అవర్స్లో మీరు నేర్చుకోవచ్చు. 9 డేస్ క్లాసెస్ ఉంటాయండి. ఈ 9 డేస్ క్లాసెస్లో కంప్లీట్గా మిడిల్ క్లాస్ నుంచి మిలిన ఎలా అవ్వచ్చు, ఫాస్ట్గా డబ్బుని నేను ఏమంటానంటే ఎర్న్ చేయడం కాదు, అట్రాక్ట్ ఎలా చేయొచ్చు, సేల్స్ ఎలా పెంచుకోవచ్చు అని కూడా చెప్తాను. జూలై 30వ బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. జూలై 30వ నుంచి అయితే అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఆసక్తి కలిగిన వారు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అండ్ 9 ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఫాలో కొట్టి నాకు ఒక మెసేజ్ పెడితే నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.